हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल कलर्स ऑफ लाइफ। ఈ రోజు అయితే ముందుగా మన వీడియోలో అలోవెరా జెల్ ని ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం। ఇక అలోవెరా జెల్ యూసెస్ గురించి మనందరికీ బాగా తెలిసిందే కదా। ఏంటంటే అలోవెరా జెల్ ని ఫేస్ బ్యూటీ కోసం చాలా యూస్ చేస్తూ ఉంటారు। అంటే పింపుల్ మార్క్స్ పోవడానికి గాని, ఫేస్ నీట్ గా కావడానికి గాని, ఇలా చాలా చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా అలోవెరా జెల్ ని మనం యూస్ చేస్తూ ఉంటాం। ఇక అంతే కాకుండా మన హెయిర్ బాగా గ్రో కావడానికి, హెయిర్ అనేది చాలా సాఫ్ట్ గా సిల్కీ గా కావడానికి, ఇంకా హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నింటిని పోగొట్టుకోవడానికి ఈ అలోవెరా మాస్క్ ని, అలోవెరా జెల్ ని యూస్ చేస్తూ ఉంటాం। ఇక ఇన్ని యూసెస్ ఇచ్చేటువంటి ఈ అలోవెరా జెల్ కనుక మన ఇంట్లోనే ఉంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు। సో ఇప్పుడైతే మనం ఫ్రెష్ గా ప్యూర్ అలోవెరా జెల్ ని ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చూసిద్దాం। సో ఇక ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్దాం। చూస్తున్నారు కదా, అలోవెరా మొక్క అన్నమాట। ఇలా మనకి ఇంట్లోనే గనక అలోవెరా మొక్క గనక ఉంటే మనం ఫ్రెష్ గా అలోవెరా జెల్ అనేది తయారు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది। ఈ అలోవెరానే కలబంద అని అంటారు। ఇదైతే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో చాలా బాగా యూస్ చేస్తారు। ఇక అంతే కాకుండా ఫేస్ క్రీమ్స్ తయారు చేయడానికి ఈ అలోవెరా జెల్ ని యూస్ చేస్తారు। అట్లాగే షాంపూలలో, కండిషనర్లలో కూడా అలోవెరాని చాలా యూస్ చేస్తూ ఉంటారు। ఇక మన ఇంట్లో గనక ఇలాంటి అలోవెరా మొక్క ఉంటే ఫ్రెష్ గా మనం అలోవెరాని తీసుకోవచ్చు। ఇక అలోవెరాని తీసుకున్న తర్వాత దీన్ని బాగా వాష్ చేసుకోవాలి। ఆ తర్వాత దీన్ని మొదట్లోనూ చివర్లోనూ ఈ విధంగా కట్ చేసుకోవాలి। ఇక దీన్ని వన్ సైడ్ నుంచి పీల్ ఆఫ్ చేసుకోవాలి। ఇక దీన్ని పక్కల వైపున ఇలా చిన్నగా ముళ్ళలాగా ఉన్నాయి కదా, కాబట్టి ముందుగా ఆ టూ సైడ్స్ కూడా తీసేసుకోవాలి। ఆ తర్వాత వన్ సైడ్ పీల్ ఆఫ్ చేసుకోవాలి। అలోవెరా చూడడానికి ఇలా జెల్ లాగా వైట్ కలర్లో ఉంటుంది, అంటే ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంటుందన్నమాట। అలాగే కాస్త జిగురుగా కూడా ఉంటుంది। మనం ఇంట్లో తయారు చేసుకునేది ఎప్పుడైనా కూడా చాలా ఫ్రెష్గా ప్యూర్గా ఉంటుంది। ఇలా అలోవెరాని మనం డైరెక్ట్గా కూడా తలకి యూజ్ చేసుకోవచ్చు। కాకపోతే కొంతమందికి డైరెక్ట్గా యూజ్ చేసినప్పుడు స్కిన్ ర్యాష్ రావడం కానీ, లేదంటే ఇచింగ్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది। కాబట్టి ఈ అలోవెరాని వేరే ఇతర ఇంగ్రీడియంట్స్తో కలిపి యూజ్ చేసినట్లయితే రిజల్ట్ అనేవి చాలా చక్కగా వస్తాయి। ఇక ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక స్పూన్ సహాయంతో అలోవెరా జెల్ అంతా కూడా ఈ విధంగా తీసేసుకోవాలి। ఇది చాలా ఈజీగా స్పూన్తో తీస్తే నీట్గా వచ్చేస్తుందన్నమాట। చూసారు కదా, ఒక జెల్ ఫామ్లో ట్రాన్స్పరెంట్ కలర్లో కనిపిస్తోంది కదా। ఈ విధంగా అలోవెరాని అంతా తీసేసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి। ఇక మిక్సీ చేసుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది మన అలోవెరా, ఒక జ్యూస్ లాగా కనిపిస్తుంది। ఇప్పుడు చూస్తున్నారు కదా ట్రాన్స్పరెంట్ కలర్లో ఎంత చక్కగా కనిపిస్తుందో। అయితే మనకి మార్కెట్లలో దొరికేటువంటి అలోవెరా క్రీమ్స్ అయితే గ్రీన్ కలర్లో కనిపిస్తాయి, అంటే వాటిల్లో కొంచెం ఆర్టిఫిషియల్ కలర్స్ అనేవి కలుపుతూ ఉంటారు। ఇదైతే మనం ఇంట్లో చేసుకునేది చాలా ప్యూర్గా ఉన్నటువంటిది అన్నమాట। ఇక ఇందులోకి మనం మిక్స్ చేయవలసింది 2 విటమిన్ క్యాప్సూల్స్ని తీసుకోవాలి। ఇవి విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్స్ అన్నమాట। వీటిని కట్ చేసుకొని ఇందులో ఉన్న ఆయిల్ అంతా కూడా ఈ అలోవెరా జ్యూస్లోకి వేసేసుకోవాలి। ఇక విటమిన్ ఈ యూజెస్ కూడా మనకి తెలుసు కదా, స్కిన్ కేర్కి అయితే చాలా యూజ్ అవుతాయి। ఈ విధంగా విటమిన్ ఈ క్యాప్సూల్స్ని అలోవెరా జ్యూస్లో మిక్స్ చేసి మనం యూజ్ చేసినప్పుడు చాలా మంచి రిజల్ట్ వస్తుంది। మన ఫేస్ పైన ఉండేటువంటి పింపుల్స్ కానీ, యాక్నీ స్కాస్ కానీ, అలాగే స్కిన్ పైన ర్యాషెస్ వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఇచ్చింగ్ వచ్చినప్పుడు కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిస్తుంది ఈ అలోవెరాలో విటమిన్ ఈ క్యాప్సూల్స్ని మిక్స్ చేసి మనం యూజ్ చేసినప్పుడు। చూస్తున్నారు కదా, ఈ విటమిన్ ఈ ఆయిల్ అంతా ఈ అలోవెరా జ్యూస్లోకి మిక్స్ చేసేసుకోవాలి। తర్వాత ఒక స్పూన్ తీసుకుని చక్కగా వీటిని మిక్స్ చేయాలి। ఇది మనం స్కిన్ కేర్కే కాకుండా డైరెక్ట్గా ఇంకా హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు। హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను। చూసారు కదా, మన అలోవెరా జెల్ అనేది రెడీ అయిపోయింది। ఇది చూడడానికి కొంచెం లిక్విడ్ లాగే ఉంటుందండి, మార్కెట్లలో కొనేటువంటి క్రీమ్స్ లాగా జెల్ ఫామ్లో అయితే పూర్తిగా రాదు, కొంచెం లిక్విడ్ ఫామ్లోనే కనిపిస్తుంది। అంటే వాళ్ళు జెల్టిన్ లాంటి ఇతర పదార్థాలు కలుపుతారు కాబట్టి ఆ జెల్ ఫామ్లో కనిపిస్తుంది అది। ఇదైతే మనం ప్యూర్గా ఇంట్లో యూజ్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది। ఇలా మనం ఒకసారి రెడీ చేసుకుంటే 10 డేస్ నుంచి 15 డేస్ వరకు నైట్ టైంలో యూజ్ చేసుకోవచ్చు। నైట్ టైంలో ఫేస్ మాస్క్ లాగా దీన్ని అప్లై చేసుకోవచ్చు, అలాగే డే టైంలో కూడా మనం మాయిశ్చరైజర్ లాగా అప్లై చేసుకోవచ్చు। మనం దీన్ని రోజు అప్లై చేస్తే మన స్కిన్ అనేది చాలా నీట్గా అవుతుంది, మంచి గ్లోయింగ్ కూడా వస్తుంది। ఇలా ఒక ఎయిర్టైట్ కంటైనర్లో మనం రెడీ చేసుకున్నటువంటి ఈ అలోవెరా జెల్ని
పెట్టేసుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఈ జెల్ లాగా ఫామ్ అయింది చూసారా, కొంచెం గట్టి పడిపోయింది ఈ జ్యూస్ అంతా కూడా. ఇక మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని మనకి స్కిన్కి లేదంటే ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ ఇంట్లోనే అలోవెరా జెల్ ఎలా రెడీ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.